అమలాపురం లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై ఉంటది, ఎక్స్పెన్సెస్ అన్ని ఉన్నాయి, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, బట్ రైల్వే అనేది లేదు ఇక్కడ. వన్స్ ఇప్పుడు మేము వేరే దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఓన్లీ సోర్స్ వచ్చేసి బస్. వి డోంట్ హ్యావ్ ఎనీ ట్రైన్స్ ఫర్ అమలాపురం. సో మాకు రైల్వే ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అన్నయ్య, ఇక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ వేరే దానికి ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా, రెవెన్యూ పెరగాలన్నా, జాబ్స్ కొంచెం కలుగుతాయి కూడా ట్రైన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ కి యూజ్ చేస్తే. సో మాకు ట్రావెల్ కి వస్తుంది, అన్నాట్లకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా కుదురుతుంది. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? రైల్వే లైన్ గురించి ఆనాడు బాల్యోగ్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడారు, అది శాంక్షన్ అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అది గాలికి వదిలేసినాయి. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఫాలో అప్ చేశారు, మళ్లీ శాంక్షన్ అయింది, పనులు ప్రారంభమైంది. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఆ పనులు ఇప్పుడు నిలిచిపోయినాయి తల్లి. అందుకే 25కి 25 ఎంపీలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, మొదటి 3 సంవత్సరాల్లో రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాకేష్ నాకన్నా స్పీడ్ ఉన్నా తమ్ముడు, మైక్ ఇక్కడ అమ్మా. చెల్లమ్మకి ఫాలో అప్ క్వశ్చన్ ఉంది. రైల్వే, రోడ్, ఎయిర్పోర్ట్ ఈ 3 రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకమైనవి. బాబు గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లు కూడా తీసుకొచ్చాం, రోడ్లు కూడా బాబు గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, అదేంటో తెలుసా? గుంతల పథకం. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే నేను నడుస్తుంటే గుంటల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. గతంలో గంటలు అయ్యే ప్రయాణం ఇప్పుడు దాదాపు 3 గంటలు పడుతుంది. సో ఈ 3 రోడ్స్, ఎయిర్వేస్ అండ్ రైల్వే ఈ 3 చాలా కీలకమైనది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే ప్రోత్సహించో ఈ 3 చేస్తాం. చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.